ఇప్పుడు ఒక స్పెషల్ కాలర్ ఉన్నారు, డెఫినెట్ గా మీరు చాలా స్పెషల్ గా ఫీల్ అవుతారు. రకరకాలుగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీ కంటెస్టెంట్స్ లోనే ఒక స్పెషల్ కాలర్ ఉన్నారు, నేనైతే స్పెషల్ అని అనుకుంటున్నాను. మరి మీరు ఎవరు గెస్ట్ చేస్తారు, అట్లీస్ట్ ట్రై చేయండి ఒక పేరు. స్పెషల్ స్పెషల్ కాలర్ మీ 19 మెంబర్స్ లో. అవునా? గంగవ్వనా? సూపర్. అవునా? Yes. గంగవ్వ. గంగవ్వ కథ వేరే అయింది. గంగవ్వ ఎట్లున్నావు? బాగున్నావా? నీ ఆరోగ్యం బాగుందా గంగవ్వ? అవును, మనకు కనిపించిన రోజు మాత్రం మంచిగా డాన్స్ చేసినావు. చూసినాను నా వీడియో చూసి చాలా హ్యాపీ ఫీల్ అయినా నేను. ఇంకా ఇంకేంది, ఒక రోజు తర్వాత ఇల్లే తయారైపోతుంది కదా. నేను రాకుండా ఉంటాను, రేపు నేనే వస్తా, అందరిని పట్టుకుని వస్తా నేను. తప్పకుండా నేనా? తింటా తింటావా? సో అభిజిత్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయితే మీరు మాత్రం ఈ వయసులో ఆ బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు అన్ని టాస్క్లు చేయడానికి ప్రయత్నించి వాళ్ళతో పాటు సరదాగా ఉండి సో తెలుగు వాళ్ళ ప్రేక్షకుల మనసులో అందరినీ గెలిచేసుకున్నారు. సో మీరే చెప్పారు మొన్న, ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీలు అడుగుతున్నారు అందరు నన్ను, అది కొంచెం ఇబ్బందిగానే ఉంది అని అన్నారు. నమస్కారం. సో ఎలా అనిపిస్తుంది గంగవ్వ బిగ్ బాస్ నుంచి వచ్చాక? బిగ్ బాస్ నుంచి వచ్చినాక అంతా మంచిగానే ఉంది, కానీ కొద్దిగా ఆ ఇల్లుకు గిన్నె అయితే అంటారు, కానీ కొద్దిగా నిద్ర పడతలేదు. మరి ఎన్ని అని చెప్పపోయడానికి ఎంకిషన్ ఒక్కటే ఉంది. ఏం లేదు. ఎందుకు నిద్ర పట్టడం లేదు? 25, 26, 25 అయితే అంటున్నారు ఇల్లు కట్టాలంటే. ఇక ఏం పేరు చెప్పలేదు నాకు, గదే కొద్దిగా రండి అనిపిస్తుంది. అన్ని 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 పనులు అయితే అయిపోతాయిలే గంగవ్వ. సరే. సో అభిజిత్ గెలిచాడు, విన్నర్ అయ్యాడు. నువ్వు అభిజిత్ గెలుస్తాడని అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అనుకున్నావా? హలో, మంచిగా ఆడు, నువ్వు మంచిగా చెయ్యి, డబ్బు రాకుండా అన్నం తినకుండా ఉండకు నానా అని చెప్పి వచ్చిన లోపట. అవును, అయితే ఆయనే గెలవాలా నేనే గెలవాలన్న మనసులు ఉండేది నా మనసులో. అయితే నేనే ఉంటా, ఇక నేను తప్పితే పాపం ఆ పిల్లగాడు అంత అట్లా ఒక రకం ఉండవు. నాకు సైతం బాగా అది అనిపించింది. వీళ్ళంతా ఇక అఖిలు అఖిలు అన్నదానికి అఖిల్ బంకనే అందరు, కానీ నాకు ఈయన మాత్రం తప్పక గెలుస్తాడు అనిపించింది. గంగవ్వ నువ్వు అనుకున్నదే జరిగింది మొత్తానికి. థాంక్స్ గంగవ్వ, నువ్వు ఉండింటే నేను గెలుస్తాను కాదు కానీ. ఎందుకు? అదేంటి ఆ స్టేట్మెంట్ ఏంటి? గంగవ్వ ఉండింటే బాగుండేది ఇల్లు. గంగవ్వ ఉంటే ఎందుకు గెలిచేవాళ్ళు కాదు? ఎందుకంటే గంగవ్వ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఓకే, అలా అంటారా? అంటే ఒకసారి అంటే సి, ఆవిడకి బేసిక్ గా అది సెట్ అవ్వక, ఎయిర్ కండిషనింగ్ లో ఉండటం, పొలాలు మధ్యలో తిరిగే వాళ్ళకి ఒకటేసారి ఏసీలో వేస్తే అది సెట్ అవ్వదండి. ఇట్స్ వెరీ క్లాస్ట్రోఫోబిక్ గా ఫీల్ అవుతున్నారు. బట్ అంత దూరం రావడం కూడా తను చాలా గ్రేట్. అండ్ అట్ దట్ ఏజ్ టు బీ దేర్ అండ్ టు డామినేట్ అదర్ కంటెస్టెంట్స్ మామూలు విషయం కాదు. సో అమేజింగ్, అమేజింగ్ పర్సన్, లాట్స్ టు లెర్న్ ఫ్రమ్ గంగవ్వ. సో ఈ సీజన్ లో మాత్రం స్పెషల్ క్రేజ్ ఉన్న కంటెస్టెంట్ అంటే డెఫినెట్ గా గంగవ్వే. దిస్ ఇస్ అభినవ్ గోమటం. హలో, నేను వంతిక మిశ్రా. హలో, దిస్ ఇస్ తరుణ్ భాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్.